చేసి మనకి ఏంటంటే టెక్స్ట్ గ్రూప్ లోనే ఏంటి టెక్స్ట్ గ్రూప్ లోనే వర్డ్ డాట్ అనే ఆప్షన్ గురించి చూస్తున్నాం. టెక్స్ట్ గ్రూప్ లో వర్డ్ డాట్ అనే ఆప్షన్. సో ఈ వర్డ్ డాట్ అనేది దేనికోసం యూజ్ చేస్తామని చూద్దాం. అంటే దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్ట్ యొక్క స్టైల్స్ అనేటివి ఇక్కడే ఉన్నాయన్నాను. సో దీనిలో మనకి ఏ టెక్స్ట్ ఆర్ట్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో దీనికి కావాలనుకోండి, ఇది క్లిక్ చేసి ఇన్సర్ట్ చేస్తాం. ఇది ఇన్సర్ట్ చేయగానే ఏ ట్యాబ్ యాక్టివేట్ అయింది, ఇక్కడ ఫార్మాట్ యాక్టివేట్ అయింది. ఇంతకుముందు లెక్కనే మనకేంటి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ట్యాబ్ యాక్టివేట్ అవుతుంది కదా. సో దీనికి ఏమి యాక్టివేట్ అయింది, ఫార్మాట్ యాక్టివేట్ అయింది. సో అంటే దీనిలో మనం ఏంటి ఆర్ట్ వేసే వాళ్ళ నేమ్స్ రాస్తుంటారు కదా, అలానే ఇక్కడ కూడా మనకేంటి మనం ఏంటి డిఫరెంట్ స్టైల్లో పాట మన నేమ్ అనేది లేదంటే కంపెనీ నేమ్ అనేది రాయడం కోసం వర్డ్ ఆర్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇలా రాస్తాను సర్వవాసి కంప్యూటర్స్ అని రాస్తాను. సో అంటే ఇక్కడ నాకేంటి ఆ ఆర్ట్ స్టైల్లో పాట టెక్స్ట్ అనేది వచ్చింది, ఆర్ట్ స్టైల్లో పాట టెక్స్ట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మరి ఇక్కడ నాకేంటి ఫార్మాట్ అనే ట్యాబ్ లోపల మళ్ళీ ఏమున్నాయంటే దాన్ని అరేంజ్ చేసుకోవడం కోసం, దాన్ని సెట్ చేయడం కోసం ఇక్కడ ఉన్నాయి. సో మరి దీనిలో ఫస్ట్ గ్రూప్ వచ్చేసి ఏముంది, ఇన్సర్ట్ షేప్స్ అనేటివి ఉన్నాయి. కొత్త షేప్ ఇన్సర్ట్ చేయడం కోసం ఇన్సర్ట్ షేప్ అనొచ్చు. సో ఇది మనం ఏంటి జస్ట్ ఆల్రెడీ షేప్స్ చూసాం కదా, కొత్త షేప్స్ ఇన్సర్ట్ చేయడం. సో ఇక్కడ ఏంటి షేప్స్ని ఎడిట్ చేయడం, టెక్స్ట్ బాక్స్ షేప్ స్టైల్స్ అంటే ఇప్పుడు మళ్ళీ ఈ స్టై షేప్కి బ్యాక్గ్రౌండ్లో ఒక ఫిల్ వస్తుందా, ఏ టైప్ ఆఫ్గా ఫిల్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు. లేదు కలర్ ఫిల్ చేయాలనుకుంటే కలర్ ఫిల్ చేయొచ్చు, లేదంటే గ్రేడియంటా పిక్చరా ఇవన్నీ ఆప్షన్స్ చూస్తాయి మనం. సో ఇదంతా దేని ఎఫెక్ట్ లోపల ఉంది, షేప్ ఫిల్ లోపల ఉంది. ఏం ఆప్షన్ షేప్ ఫిల్. సో అది మనకేంటి షేప్ ఫీల్కి సంబంధిస్తుంది. ఇప్పుడు నాకు ఈ వర్డ్ ఆర్ట్ స్టైల్ కాకుండా మళ్ళీ వేరే వర్డ్ ఆర్ట్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకోండి. చేంజ్ అవుతుందా? సో ఈ వర్డ్ ఆర్ట్ స్టైల్ కాకుండా వేరే వర్డ్ ఆర్ట్ స్టైల్గా చేంజ్ చేయడం కోసం దాన్ని యూజ్ చేస్తాం. సో టెక్స్ట్ ఫిల్ అంటున్నాం, కలర్ ఫిల్ చేయడం. సో అది ఏంటి టెక్స్ట్ ఫీల్కి సంబంధించి. టెక్స్ట్ అవుట్లైన్ అంటే ఈ వర్డ్ ఆర్ట్ ఉంది కదా దాని అవుట్లైన్ కలర్ ఏ కలర్ రావాలన్నది. సో మనకేంటి ఫాంట్ సైజ్ పెద్ద కనబడితే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో దీని షేప్ ఫిల్ వైట్ పెడుతున్నాను, వైట్ పెడితే తెలుస్తుంది మనకు అవుట్లైన్ ఏ కలర్ వచ్చింది, రెడ్ కలర్ వచ్చిందా వచ్చింది. సో అలా ఏ మనకేంటి ఇవన్నీ చూస్తున్నాయి, టెక్స్ట్ అవుట్లైన్ కలర్ కూడా చూస్తున్నాయి మనం. సో టెక్స్ట్ ఎఫెక్ట్స్ లోపల షాడో ఎఫెక్ట్స్ చేంజ్ అవుతుందా, షాడో మూవ్ చేస్తుంటే. సో ఎలాంటి టైప్ ఆఫ్ షాడో కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ ఇచ్చేయచ్చు. సో అదంతా టెక్స్ట్ ఎఫెక్ట్స్ లోపల చేస్తుంది. నెక్స్ట్ అరేంజ్ అనే గ్రూప్ లోపల ఇమేజ్ అనేది ఫ్రంట్కి ఉండాలా బ్యాక్ ఉండాలా మిడిల్కి ఉండాలా అనేది అరేంజ్ చేసుకోవడం కోసం అరేంజ్ గ్రూప్ అనేది చూసాం మనం, అలా రొటేట్ చేయాలా ఇవన్నీ చూసాం ఉండే కదా. తర్వాత నెక్స్ట్ సైజ్ అంటే హైట్ విర్త్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం, హైట్ షేప్ది విర్త్ వెనకాల బ్యాక్గ్రౌండ్ షేప్ ఉంది కదా, సో దాన్ని హైట్ విర్త్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం దాన్ని యూజ్. సో అలా ఇక్కడ నాకేంటి వర్డ్ ఆర్ట్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం, డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ స్టైల్స్ అనేటివి వస్తున్నాయి మనకు, డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ స్టైల్స్ అనేది రావడం కోసం వర్డ్ ఆర్ట్ ద్వారా వేస్తాం.